पद्मालयायै नमः नाभिं पूजयामि मदनमात्रे नमः तनौ पूजयामि ललितायै नमः भुजद्वयं पूजयामि कम्बुकण्ठै नमः कण्ठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि सुनासिकाय नमः नासिकां पूजयामि सुदेतायै नमः नेत्रं पूजयामि रमायै नमः कर्णं पूजयामि कमलायै नमः शिरं पूजयामि वरलक्ष्मै नमः सर्वाण्यङ्गानि पूजयामि తాతా తాతా హాయ్ కాళ్ళు తాతా అదేవిడు తాతయ్య తలకి పెట్టి పడుకున్నావు నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా దట్ ఈ హిచ్ కా కొత్తిమీర కట్ట అదిగా తాతయ్య ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు దాంతో కయ్యానికి దేయడానికి మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా చెప్పమంటావా ఇలాంటి విషయాల్లో హాలెండ్లోను పోలెండ్లోను అయితే కొత్తిమీర కట్ట మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు నా పేరు ఎదురింటి ప్రభు కాదు ఏకే ప్రభు ఏ ప్రభు అయితే నాకేమిటి ఈ దేశమే గంగ బయటి అయితే నాకేం బయటి కాకపోతే నాకే నన్నెందుకు పిలిచా ముందా విషయం చెప్పాలి చూడు డాడీ మన కోళ్ళు కాళ్ళు జారి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాప ఆ పిల్ల పోట్లాడుతుంది ఏంటి ఇప్పుడు చెప్పు పోరా కొత్తిమీర నన్ను పోరానవా నీ నాన్న లేదా నీకు చెప్పాలనుకుంటాను మా డాడీ నన్ను పోరాడలా పోరాడమన్నాడు పోరాడుకుందా పోరాటానికి నేను రెడీ మీ కోడలు మా ఇంట్లోకి ఎదుగుతారు చెప్పు మేమెందుకు తరుగుతాం మేడం ఎక్కడ తీపి ఉండరో అక్కడ చీమలు చేరు ఎక్కడ పురుగులు ఉండరో అక్కడ కోళ్లు చేరు అంటే మా ఇల్లో పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులు ప్రభు నా ఉద్దేశం కాదు బహుశా మా కోళ్ళ ఉద్దేశం ఏంటి అయినా ఆప్తాల ఆడపిల్లలతో నాకు పట్టాడేంటి పెద్ద మగాడు బయలుదేరాడండి ఇంటి ఎదుర్కొంటారు ఏమైనా కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్టే తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది ఉత్తరం గాలి కలిసిపోయిందా ఎవడావాడు తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా హాలెండ్ పోలెండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు రాజులేనప్పుడు రాజో సరిందుడా రారుదా పరుదా రాజో సరిందుడా రజులేనప్పుడు రాజా ఆగలేకపోతున్నాడు కానీ ఏముంది అందులో చెప్పు మా మనవుడు ఆగలేకపోతున్నాడంట ఏంటో చెప్పమ్మా మన మనసులోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డేట్ పడుకోవాలి లొకేషన్ ఎక్కడట హలో లొకేషన్ ఎక్కడ అని మనవుడు అడుగుతున్నాడు కృష్ణ ఒడ్డున కృష్ణ ఒడ్డున ఓ లైలా ఇది మన లవ్ లెటర్ మనం ఎప్పుడు కలుసుకోవాలి ఎక్కడ కలుసుకోవాలి అంత నింత రాశారు తీసుకో ఏం తెలివితేటలండి ఆ లెటర్ ఏదో నా చేతికి వచ్చు కదా కోడి మెళ్ళ కట్టి ఇవ్వాలా అది అది అంత అంత రాయబారం చేసుకుంటారు మరి కోడి రాయబారం చేసుకుంటున్నాం కదా ఇక్కడ వెళ్తారు అక్కడికి వెళ్ళి పట్టుకో పోపుల డబ్బాలో సంపాదించిన మూలధనం
హోటల్కి వస్తే రావచ్చు ఎందుకు అసహ్యంగా? పొడ్డును దోపుకుంటే దారిపోతుందో, ఆ తర్వాత బిల్లు కట్టపోతే హోటల్ వాడు మంచి పిండి రూపిస్తాడు. అసలు డబ్బులు రాయచమని దాచుకొని ఉపన్యాసస్తులు ఘోషిస్తున్నాయి. సాధారణంగా పెళ్ళైన వాళ్ళు హోటల్కి వస్తే ఏం ఆర్డర్ చేస్తారా? కొంతమంది పూరి కూర తింటారండి, కొంతమంది ఇడ్లీ సాంబార్ తింటారండి, కొంతమంది ఉప్మా పెసరట్ తింటారండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు అయితే నాకు చిరకాల నుంచి ఒక కోరిక మిగిలిపోయిందా? మన ఇద్దరం కుర్బానీ సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొరుకుతింటే ఎలా ఉంటుంది? నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉండబట్టే ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు జూలు అక్కడ చేశావు. నువ్వు కూడా ఆ మాట వేసావా? కన్నతండ్రి కాదు కట్టుకోపోయే భార్య కూడా ఆ మాట వేసింది. నేను అవమానం భరించలేదు. ఎక్కడికైనా పోయి వలవల ఏడవాలంటే ఇద్దరిని లచ్చుస్తానంటే ఇంటికెళ్ళిన తండ్రిని పెట్టేస్తాడు. ఆ రూమ్ లో పెడతావా? సప్లయర్ సార్, ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వకుండా అందించావు? అదే ఇందాక కొత్త దంపతులు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఓ ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అయ్యారా? సారీ సార్. ఇదేంటండి బాబు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? చూడు సర్వారాయుడు, మీ ఇద్దరు జూన్ అక్కడక్క కోసం ఇక్కడికి వచ్చాం. జూన్ అక్కడక్క మీ ఇక్కడ ఉన్నట్టు అవసరం చెప్పకే. సారీ సార్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ రూమ్కి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాందే ఉందిలే, నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ రూమ్ ఖాళీ ఉంటుంది, లోపలికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నువ్వు చెప్పండి సార్. అంటే వాళ్ళు మీతో చెప్పొద్దన్నారండి. నాతో చెప్పొద్దన్నారా? సరే ఒక కప్పు కాఫీ తీసుకురా స్ట్రాంగ్. అలాగే సార్. మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంచిలోనా? అదే రండి, ఆల్బమ్ ఆల్బమ్ లో చూడండి. మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు, తాను పెళ్లికి ఏం తొందర లేదు. మా అబ్బాయి కథ ముప్పుట్లా తిని బరదగించి ఊరికి తిరుగుతాడు. ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి. ఏంటో ఏదేదో మాట్లాడుకున్నట్టున్నారు. మన అత్తగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఏంటో మాట్లాడుతున్నారు? మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. అదేంట్రా, మాధవ గారికి పెళ్లి సంబంధమా? పాటింపు చేసినట్లు వాళ్ళ బాబు అలా అరుస్తాడేమిట్రా? అబ్బా, ఓహో ఇద్దా. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను, ఇదేనా వినబడుతుందా? కట్న కానుకలు తమరు ఏ రేంజ్లో కోరుకుంటున్నారు ఆ దగ్గర కాస్త చెప్పండి. ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు, బనారస్ మెట్రిక్ 3 సార్లు తన్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవరిస్తాడయ్యా? మన అబ్బాయి వయసు ఎంతన్నారు? వాడి వయసు ఇప్పుడు ఒరే బుద్ధ అవుతారా? ఇలారా ఇప్పుడు నీ వయసు ఎంత? మొన్ననే కదా 22 వచ్చినాయి. ఇంకా నయ్యం 14 వెళ్ళినాయి అన్నవాడు. వారి మాటలేం పట్టించుకోకండి, వాడు నోరుపితే అన్ని అబద్ధాలే. వారికి ఇప్పుడు కనీసం 27 ఉంటాయి. చూసావు మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు? చూడండి, అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరం చూడండి, అడ్జస్ట్ చేసుకుంటా. గురించాలే. చూడండి, అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గణంగా అప్పచెప్పగలిగి ఉన్నాయా? ఎంఎస్ సుబ్బలక్ష్మిన గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది, మీరేమీ వర్రీ కాకండి. ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు ఈ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరాపించేదవా? నువ్వు పిచ్చిదానివి, నా బొడ్లో ఉన్న భాష నీకే అర్థమవుతుంది. సంబంధం చూడడం విషయంలో జాప్యం జరగడానికే వీల్లేదు. నేను చెప్పిన విషయాన్ని మీకు జ్ఞాపం ఉన్నట్టే కదా. అది గుర్తుంచుకోండి. ఏమండో మీరు నా శక్తిని శంకిస్తున్నారు. నాకు ఒకసారి ఒక పని పురమాయించారు అంటే దెబ్బకి అది అంతే.
రే అలెగ్జాండర్ ఇలారా, పడిపోయిన పెద్ద మనిషిని చూసి నవ్వడం కాదురా, రేపు మిమ్మల్ని చూసి ఊరంతా నవ్వకుండా జాగ్రత్త పడు. అంటే మా అడ్డగారిదే మగాడు, వాడికే పెళ్లిడి మించిపోతోందని కంగారు పడి సంబంధాలు చూస్తున్నాను. మరి మీ అమ్మాయికి పెళ్లిడి మించిపోతోంది, నీకు లేదేవరా కంగారు? అదే పెళ్ళంటే మరి నాకు తెలుసులేరా, తాత తండ్రి మనవడు మీ ముగ్గురు మధ్య పాపం ఒక్కరితే అమ్మాయి. ఆ అమ్మాయి కాస్త పెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు వండి పెట్టే దిక్కు ఉండదని భయం, స్వార్థం. ఏ అంతే కదా, పాపం మీరు మాత్రం ఏం చేస్తారులే, మనకి జరుగుబాటైందే న్యాయం. ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం ద్వంద్వ ప్రవర్ధనం అయిపోతుంది. నా చదువుపడంత మాత్రాన చవటగా దద్దోజనం తిరుతారా? అలా తిరుగుతున్నా ఒక్కరికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది, నీకు కూడా. విసిరింది చాలా, నువ్వు లోపలికి వెళ్ళే అమ్మా వెళ్ళే. మిరపకాయలు ఒకటి, తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు. వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట, నిమే తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరైనా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం పెదవ కలియుగం, నిమిరే తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడతాం కానీ మన పెళ్ళిళ్ళు ఆ మంట ఈ మంట. అమ్మాయి పిశాచల్లా ఉన్నా పర్వాలేదట, అలో లక్ష్మణ అన్న అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట, అన్ని ఆగారాలు తెలిసిన అమ్మాయి ఏమిటి సాట. అమ్మయ్యా